రిలేషన్ ఉంది కదా, మంగినోడు మంగినోడు రిలేషన్ ఉంది కదా, సంటి అన్న రాజుల్లో మంగిలి సంటి ఆయన పేరు సంటి అంటారు, మంగి గంగారావు ఒకడు సంటి ఒకడు ఎరవారం మంగిలీరు గంటలో అల్లు అన్నాడు నన్ను ఇరవరం పోలీస్ స్టేషన్ పక్కన ఏంటన్నాను నువ్వు గంటలు సరిపోతారా మీరు అన్నాను ఒకటి రూపాయి దొబ్బలేదు ఎవడతాను ఏం చేయలేదు ఇద్దరికి అన్నం పెట్టాం మన కులం అందరం కేకని చూద్దాం ఒక్కళ్ళు మనమే అయితే చెట్టుకొట్టి మీదే మన అల్లుళ్ళు మన ఇజ్జంగుళ్ళు మన మనవాళ్ళే మనం తప్పు చేసి కాకేయండి మీరు ఎవరైనా కాకేయండి అది అలాగా మనం ఎవరిది ఒక రూపాయి రూపాయి ఎక్కువ భోజనం అయిపోయింది అలా కాదు అలా ఊరినాడు కూర్చుని ఏదో ప్రసాదాలు అయిపోయినా వీళ్ళు ఎప్పుడు ఇస్తారు టైం వాడు మేము ప్రోగ్రామ్ పెట్టాలి ఒకటి ఏదో ఒక ఇలాంటి ఈ రామాలయం కట్టిన నుంచి డైలీ బంద్ చేస్తారు తెల్లారి గట్ల నగర సంకీర్తన డైలీ నగర సంకీర్తన సంతకాడు రమాలయం కట్నిగా నుంచి కూడా అలా ఏమీ లేదు నువ్వు మళ్ళీ అలాగే వస్తుంటే దేవాలయం ఎందుకండి మాది మా శివాలయాన్ని 9 ఎకరాలు 5 ఎకరాలు చంద్రబాబు నాయుడు తలా చెప్తారా కూడా ఇచ్చారు సొమ్ము బ్యాంకులు పడితే చూడు కలిసిలేదు ఇప్పుడు అందులో నడుస్తుంది ఎంత ఆస్తి ఎంత తుని ఎంత ఆస్తి తుని మీదే కదా చూడరే తుని ఎంత వచ్చేది లక్షల కోట్లు హైకోర్టు దాకా వెళ్ళాడు దేని మీద దీని మీద మీరు ఏ కోర్టుకి వెళ్ళకండి పాడైపోతారు నేను అనుకుంటున్నాను సూపర్ ఏం కోర్టు కథ వెళ్ళాడు ముప్పై ఏళ్ళు కోఆపరేటివ్ ఆపరేషన్ చేశాను మన ఊళ్ళో తమ్ముడు కొడుకున్న అచ్చంబారు మనవాళ్ళ అందరు మనవాళ్ళే నల్లవాళ్ళు గొర్రవ అందరు మనవాళ్ళు మరి కోర్టుకి వెళ్ళడం దేని కూడా అడ్డుకి వెళ్ళడం మీరు చెప్పేది వీళ్ళందరూ చెప్పాలి వీళ్ళందరికి అబ్బాయి ఇద్దరు సంపై డబ్బు అంటే డబ్బు ఉండాలి డబ్బు ఉంటే ప్రపంచం మన ముందు ఉంటది దగ్గరగా 50-60 దేశాల్లో ఉన్నాం మనం మనకు మన కలిసి హైదరాబాద్ లండన్ మా పెద్దపై లండన్ అమెరికా అన్ని అన్ని చోట్ల ఉన్నాం హైదరాబాద్ లో మనకు ఇండస్ట్రీ ఉంది లండన్ లో ఇండస్ట్రీ ఉంది తప్పకుండా కాదు కలవాలి కలిసి పని చేసుకోవాలి కుర్రోళ్ళని ఎంకరేజ్ చేయాలి చదువుకోండి రూపాయి ఉద్యోగాలని పర్సా పరమేశ్వరరావు నేను ఇదే పని చేస్తాం హైదరాబాద్ ఇద్దరు మీరు కలిసే నా దగ్గరకు వచ్చి చెప్పండి సార్ మనవాళ్ళ గురించి చెప్పండి మీరు చేసేది అదే ఫెయిల్ అయ్యాక నాకు అర్థం 64 ఏళ్ళు అర్థం ముందు నాకు తెలియదు ఇప్పుడు మనవాడు చదువుకుంటున్నారు కొంచెం వ్యాపారం ఇంకా బాగా ఎదురు అందరికి చెప్పండి బాబు 100 సార్లు వచ్చారు మన మొన్న మరి నిర్దర్శన తమ్ముడు పోయినప్పుడు వచ్చాను కదా బాబ్జీ గారు పోయినప్పుడు వచ్చాను బెండమూర్లకి వచ్చారు బెండమూర్లకి వచ్చాను అతను నేటి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాను
వచ్చి మళ్ళీ ఆయన ఆదినారాయణ పోలేదా ఆయన ఎల్లప్పుడు మంగారు ఆదినారాయణ ఆయన వాళ్ళ అబ్బాయి అన్నాడు డాక్టర్ కాటేనపాడు చూడండి అందరికీ మాకు అందరికీ చుట్టాలు ఉన్నారండి మనకే కలిగి తక్కువ మీరు పిలవడం వచ్చారు మొన్న వచ్చారు సుబరసన ఇప్పుడు వైఎస్ఆర్ డైరెక్ట్ చేసే ఇక్కడ అలాగా ఎంత బామ్మది మాంగారా పెట్టిన మన దగ్గర రాలేదు మనం ఎక్కడో నల్లపూసలో ఉన్నాం నల్లపూస కాదు మీ